చిరంజీవి గారు ఏం చెప్పారంటే అసలు నేను ఏమీ పట్టించుకోను. ఓకే, ఆ కథకి ఆ క్యారెక్టర్కి తన యాప్ట్ అంటున్నా, నేను అదే ఫీల్ అయ్యాను కూడా. ఓకే, బట్ ఇది నేను చెప్తే ఏదో అంటే చరణ్ నా కొడుకు కాబట్టి మీ ఇద్దరు కలిసి వస్తుంది కదా అలా ఉంటుంది. స్ట్రైట్గా వెళ్ళిపోయి నువ్వే కథ చెప్పి మాట్లాడుకోమ్మా అన్నారు. ఓకే, అండ్ మీరు వెళ్ళి చెప్పగానే ఓకే ఆచార్యలో సిద్ధ రోల్ మీరు చేయాలి అనగానే ఇంకా ఆ రోజు బాగా గుర్తండి. మా ఇంట్లో ఒక డిన్నర్ జరుగుతూ ఉంది, అప్పుడే బహుశా ఆయన నాన్నగారు మీట్ అయ్యి ఒకసారి నాకు ఫోన్ చేసి కొంచెం అర్జెంట్ అని కలవాలి అన్నారు. సరే, ఆ ఫైనల్ మీటింగ్ అయింది కదా, దా విశేషాలు ఏమైనా మాట్లాడడానికి వస్తారని, ఎలా అయిందండి మీటింగ్ నాన్నగారితో ఇవన్నీ అన్నాయి. ఒకటి ఏదో చెప్తారండి ఒక చిన్న క్యారెక్టర్ గురించి, అది మీరు వినండి. ఇలా చెప్పారు, ఈ కొత్త క్యారెక్టర్ అదిరిపోయింది సార్, చాలా చాలా పాయింట్స్గా చాలా పవర్ఫుల్గా ఉంది, అండ్ ఇదే సోల్ ఆఫ్ ద ఫిల్మ్ మీరు చెప్పే ఈ బ్యాక్ స్టోరీ విచ్ ఫర్ ఆచార్య టు ఫైట్ బ్యాక్ చాలా బాగుంది సార్, అది అదే అండి మీరు చేస్తే బాగుంటుంది. ఏదో పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు అండ్ సో ఎంతూజియాస్టిక్గా నేను చేసేద్దాం అనుకుంటున్నాను, బట్ ఎలాగే చేయాలంటే ఇప్పుడు ఆ డైరెక్టర్ వదలాలి అండ్ ఈ క్యారెక్టర్ వదలకూడదు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, ఇమ్మీడియట్గా నాకు తెలియదండి ఎలా జరుగుద్దో, డాడీ రాజమౌళి గారితో మాట్లాడించేద్దాం మన ఇద్దరు ఇన్వాల్వ్ అవ్వకుండా హ్యాపీ అండ్ అని ఐ ఇమ్మీడియట్లీ సెడ్ నో. అది ఎలా జరుగుద్ది ఏం జరుగుద్ది అంతా సెకండరీ, అండ్ ఇట్ జస్ట్ హ్యాపెన్ లైక్ దట్ ఓవర్ అ డిన్నర్లో నేను పక్కకు వెళ్ళి ఆ డిన్నర్ నుంచి ఆయన 80% ఇప్పుడే చెప్పాలి నేనని. అమేజింగ్, అలా జరిగింది మా నరేషన్. మొత్తం గెస్ట్లు అంతా ఉన్నారు బాల్కనీలోకి వెళ్ళి, బాల్కనీలోకి వెళ్ళి విన్నాం వాళ్ళు ఏమో అర్థం కావట్లేదు, నన్ను సీరియస్ మ్యాటర్ మాట్లాడుతున్నారు అండ్ ఈస్ లీవింగ్ టు యూఎస్ అనుకుంటే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ లో. అప్పుడు బట్ యూ ఫెల్ దట్ అంటే విన్న వెంటనే మీకు అది కలిగింది అంటే నిజంగా ఆ రోల్ అంతా ఆయన క్యారెక్టర్ ఫినిష్ చేయడం ఏంటి, ఇమ్మీడియట్గా లేచి నేను ఆయన హగ్ చేసుకుని ఐఎమ్ డూయింగ్ దిస్, ఎలా చేస్తాను ఎంత సెకండరీ, ఐఎమ్ డూయింగ్ దిస్ క్యారెక్టర్. లవ్లీ, మీరు ఈ మాటతో ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు తెలుసా. అసలే మాకు ఆ చిరుత పులులు ఒక సైడ్, మీరిద్దరు ఒక సైడ్, ఆ షార్ట్ చూసినప్పటి నుంచి 29th April ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాం మేము, బికాస్ మామూలుగా లేదు ఆ షార్ట్ అయితే. అసలు అది రియల్ చిరుత అంట కదా, ఇట్ కాన్ బి, కాన్ బి, బట్ ఐఎమ్ గ్లాడ్ యూ థింక్ ఇట్స్ రియల్. వెల్ డన్ సార్, వెల్ డన్, యూ మేడ్ ఇట్ లుక్. ఎవరండి సీజీ చేసింది అంత బాగా, పైగా అది అది ఒక ఐటమ్ లాగా కూడా ఉండదు, అది అంటే ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ద ఫిల్మ్ బట్టి కరెక్ట్గా వాళ్ళు అడవిలో నడుస్తుంటారు, అదంతా అడవి అవ్వడం, ఇట్స్ వెరీ ఆర్గానిక్ గా దొరికిన షాట్ తప్ప అది అది కథలోంచి కూడా బయటకు వచ్చినట్టు ఉండదు, ఐటమ్ లాగా కూడా ఫీల్ అవ్వం. లక్కీగా ఇప్పుడు సడన్ గా సిటీలో వాళ్ళిద్దరు తిరుగుతూ అక్కడ చిరుత కనపడితే ఐటమ్ కోసం పెట్టేట్టు ఉంటుంది, కానీ అంత ఆర్గానిక్ గా ఉంటుంది. అవును, కరెక్ట్గా వాళ్ళు అడవిలో తిరుగుతూ ఒక చోట వచ్చి మంచినీళ్ళు తాగాలి, అదే టైంలో అయిపోయి మనుషులు తాగుతున్నాయి, అంత ప్యూర్గా దొరికింది షార్ట్, 15 నిమిషాల్లో తీసిన షార్ట్, 15 మినిట్స్ అండి లాస్ట్, ఆల్మోస్ట్ లైట్ ఫెయిల్ అయిపోతుంది 5 o'clock, ఫారెస్ట్లో త్వరగా డార్క్ అయిపోతుంది ఈవినింగ్ 4:30. సో 4:45 మేము వెళ్ళాము అక్కడికి దిగి 20 మినిట్స్ ఆ షార్ట్ తీసుకుని టక్కన వెళ్ళిపోయాం. అసలు చిరంజీవి గారి ఎక్స్ప్రెషన్ అందులో, ఆయన వాక్ చేస్తూ అటు అలా చూస్తూ వచ్చేది, అంటే ఒక సినిమా గురించి మనం మాట్లాడుతాం డెఫినెట్గా, బట్ ఒక టీజర్ ట్రైలర్ గురించి కూడా అదంతా ఇంపాక్ట్ క్రియేట్ చేసి దాని గురించి మాట్లాడడం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. అంటే ఎవ్రీ ఫ్రేమ్ ఇలా తలుచుకోగానే ఇలా వస్తుంది అనమాట, ఏదో డిజైన్ చేసినట్టు చేసినప్పుడు మాకు నిజంగా అనిపించలేదు, అంత కంగారు చేసాం కాబట్టి మేము కూడా ఎక్కువ అడగలేదు ఏంటి షార్ట్ ప్రాముఖ్యత అని, జస్ట్ అలాగ ఉంటారండి అక్కడ ఏదో ఉంటుంది ఒక థ్రెట్ ఉంటుంది అలా చిరంజీవి గారు నడుస్తుంది ఇంతే ఇలాగే చెప్పండి, టైం లేదు ఆయన చెప్పడానికి కూడా టైం లేదు, ఇట్స్ అ హెవీ సెటప్ ఫర్ అ వెరీ సింపుల్ షార్ట్, ఒక 6 గంటల సెటప్ చేసి 15 నిమిషాల్లో తీసిన షార్ట్ అది. సో తర్వాత అడిగాం ఏంటి షవ్ గారు అంటే కారు దగ్గరికి వెళ్తేటప్పుడు ప్యాకప్ టైంలో వివరంగా చెప్పిన షార్ట్, ఆయన ఎంత ఇంపాక్ట్ తీసుకొస్తుంది అనేది ఆయన కేవలం ఆయనకు ఒకరికే తెలుసుంటుంది, మామూలు ఇంపాక్ట్ కాదు అసలు.